Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghurama intlo Jagan manushulu unnara. YCP Tirugubadi MP Raghurama Krishnaraju Villalo jarigina vyavaharam sanchalanamga marindi. Tanu AP intelligence constable ani cheptunna vinakonda balavantamga intiki lakkeli kottarantu constable Faruk Gachaboli policelaku firyadu chesaru. ఇదే సమయంలో అనుమానంగా ఉన్న వ్యక్తిని గుర్తించి పట్టుకుని ఆరా తీసి గచ్చిబౌలు పోలీసులకు అప్పగించామని ఎంపీ రఘురామ చెప్పారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే ఇద్దరు వెర్షన్లు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. కానిస్టేబుల్ వాదనకు బలం చేకూర్చేట్లుగా కొన్ని వీడియో క్లిప్పింగ్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఎంపీ వ్యక్తిగత సిబ్బంది సిఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి కానిస్టేబుల్ను కింద పడేసి దౌర్జన్యం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అతన్ని బలవంతంగా కారులో ఎక్కించిన దృశ్యాలు కూడా వీడియోలో కనబడుతున్నాయి. రోడ్డు మీద బహిరంగంగానే ఎంత చేసిన వాళ్లు ఇక ఇంట్లో మర్యాదగా వ్యవహరిస్తారా? ఎంపీ రఘురామ చెప్పిన మాటలన్నీ అబద్దాలని ఇక్కడే తేలిపోయిందంటున్నారు. ఎలాగంటే ఇంట్లోకి తీసుకు వెళ్లిన తర్వాత కూడా సదరు కానిస్టేబుల్ పై బాగా దురుసుగా ప్రవర్తించిన వీడియోలు ఇంటర్నెట్ లో కనబడుతున్నాయి. కాబట్టి కానిస్టేబుల్ ఆరోపిస్తున్నట్లే తనపై ఇంట్లో దాడి చేసినట్లుగా అర్థమవుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. ఇప్పుడు ఈ విషయమే ఎంపీ ఆయన కొడుకు భగత్ పిఏ శాస్త్రి భద్రతా సిబ్బంది మెడకు చుట్టుకోబోతోంది. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే రోడ్డు మీద ఫరూక్ పై దురుసుగా ప్రవర్తించిన దృశ్యాలను చాలా మంది వీడియోలు తీసే అవకాశం ఉంది కాబట్టి వైరల్ అయ్యాయి. అయితే ఇంట్లో జరిగిన విషయాన్ని ఎవరు చిత్రీకరించి బయటకు వదిలారు? ఎంపీ ఇంట్లో పూర్తిగా ఆయన మనుషులు నమ్మకస్తులే ఉంటారు కదా. ఆయన ఇంట్లో కానిస్టేబుల్ తో దురుసుగా వ్యవహరించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంటే ఎంపీ ఇంట్లోనే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నారన్న విషయం తెలిసిపోతోంది. తీసిన వీడియోలు బయటకు వెళితే ఎంపీతో పాటుగా తామంతా కేసుల్లో ఇరుక్కుంటామన్న విషయం తెలియకుండానే బయటకు వదులుంటారంటారా? అది తెలుసుకోవడా వీడియోలో బయటకు వదిలారంటే ఖచ్చితంగా ఆ పని చేసింది జగన్ మనుషులే అనే నిర్ధారణకు రావాల్సి ఉంటుంది.